సో అలాగే మనం చూసుకుంటే జగన్ గవర్నమెంట్ లో ఏదైతే వాలంటీర్ సిస్టమ్ ఉందో, లేదంటే కరెంట్ బిల్స్ తీసేవాళ్ళు, లేదంటే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా అంటే ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అందులో ఉంటారు. అయితే జగన్ గవర్నమెంట్ లో కొంచెం న్యూట్రల్ గా ఉందని అయితే నేను విన్నాను. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేసి టీడీపీ వాళ్ళని పెట్టుకోవాలనేది ఒక ప్లాన్. దట్స్ క్వైట్ ఆబ్వియస్. ఇప్పుడు దానికి ఏంటంటే, ఒక ఫస్ట్ టైం ఆ మొనాటమీని బ్రేక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, స్ట్రాటజికల్గా వాలంటీర్ వ్యవస్థ ఒక 5,000 రూపాయలు ఆనరోరియంతో ఎస్టాబ్లిష్ చేశాడు. గతంలో జనమోహన్ కమిటీలో ఉండేది ఆ నీరు చెట్టు అని డబ్బులు ఎంత చేశారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఆయన పాదయాత్రలో ఒకసారి చెప్పాడు కదా, నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంటే, మన వాళ్ళే పెన్షన్లు ఇస్తారు, మన వాళ్ళే కౌన్సిలర్లే అన్ని చేస్తారని. అది జరుగుతుంది, ఇప్పుడు అది జరిగింది కూడా కదా. ఫస్ట్ మంత్ పెన్షన్స్ అన్ని కార్యకర్తలే కదా డిస్ట్రిబ్యూట్ చేశారు, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెన్షన్లో ఉన్న డిస్ప్యూట్ ఆబ్వియస్ గా కార్యకర్తలే చేశారు. దాంట్లో ఏముంది దాంట్లో? సో ఇప్పుడు వీళ్ళందరినీ తీసేస్తారు. సో ఇలా ఇంకెట్ తీసేశారు, 4 నెలలు 3 నెలలు అయింది జీతాలు లేదు, వీళ్ళందరినీ తీసి మళ్ళీ వీళ్ళ వాళ్ళని పెట్టుకోండి అంటే ప్రతి 5 ఇయర్స్కి ఇలా మారుతూ ఉంటే అసలు ఎలా సార్? అసలు ఆనరోరియం పోస్టులకి ఏమంటాయమ్మా? ఎప్పుడో 2014-96 రిక్రూట్ చేసిన సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒకసారి కన్ఫర్మ్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఏం రిక్రూట్మెంట్ అలా వాళ్ళకి ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం సెక్రటరీలు, అసిస్టెంట్లు, ఈ చిన్న థర్డ్ ఫోర్త్ లెవర్లు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అవుతూ ఉంటాయి. కానీ ఇలా ఆండోరియం పోస్టులు ఏవైతే ఉన్నాయో, క్రియేటెడ్ పోస్టులు, ఒక పార్టీ తీసుకుని స్టాండ్ దానికి క్రెడిబిలిటీ ఆ పార్టీ వస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీసేస్తే మనం బాధపడి గట్టి ప్రెస్ చేయగలం, కానీ ఈ పార్టీ వాట్ సార్ట్ ఆఫ్ అబ్లిగేషన్స్ క్యారీ అంటే అది ముందే మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. ఆబ్వియస్ గవర్నమెంట్ మారితే అది తథ్యం అని అందరికీ తెలుసు, వాళ్ళు అదే మొత్తుకున్నారు కదా, వాలంటీర్ తీసేస్తారట తీసేస్తారట, వాళ్ళు తీసేస్తారు గ్యారంటీ. అసలు చెప్పాలంటే వాలంటీర్లు 2.5 లక్షల మందిలో 100,000 మందే జగన్ సపోర్ట్ చేసిన వాళ్ళు, 150,000 మంది పూర్తిగా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళే. ఇప్పుడు నమ్మకం పోతే ఓటేటమ్మ, అన్నం మెతుకు ఉడికిందో లేదా అని ఒకటే చూస్తారు, అంతేకాని మొత్తం ప్రతి మెతుకు చూడరు కదా. 2,50,000 మందికి యాడ్ స్టిక్ ఒకటే ఉంటుంది, ఎత్తేది ఒకటే ఎత్తేదే. సో ఖచ్చితంగా 2,50,000 మందిని తీసేస్తారనమాట. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్ తీసేయడానికి ఎక్కువ ఉన్న వీళ్ళకి ఎంత మంది ఉంటారు కదా, వీళ్ళ కార్యకర్తలను వాళ్ళు అకాంపాయింట్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా అందులోని టీడీపీ వాళ్ళు ఇంకా కార్యకర్తలు అంటే వారికి ఇంకా ఎక్కువ ప్రేమ మనకు తెలుసు అది. సో ఇంకా